కానీ మన దేశంలో, మరి ముఖ్యంగా మన ఏరియాలో మనకి రెండూ కలగలిసినాయే. అంటే రైతుకి క్రికెట్ ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి లేదు, అట్లానే క్రికెట్ ఎవరికి తెలియదు అనడానికి లేదు. అసలు క్రికెట్ మామూలుగా రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా ఆ షాప్లో ఏదైనా క్రికెట్ ఫైనల్స్ జరుగుతుంది అని అంటే ఆగిపోయి చూస్తారు కదా అందరూ. అంత ఇంపార్టెన్స్ ఉన్న దాన్ని ఒక కథగా, ఒక అందమైన క్యారెక్టర్స్గా, ఇప్పుడు ఒక తండ్రికి ఒక కూతురు కౌసల్య కృష్ణమూర్తి అని పేరు పెట్టడానికి కారణం కూడా ఒక కన్న తండ్రి, ఒక కూతురు, కూతురి కోరికల్ని నెరవేర్చగలిగినటువంటి తండ్రి. అందులో మరి ముఖ్యంగా ఇవాళ ఇంత ఫాస్ట్ లైఫ్ అయిపోయిన ఎవరు, ఇప్పుడు తల్లి కన్న తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదని ఈ డిస్కషన్స్ ఎక్కువ అయిపోయినాయి కదా. ఇప్పుడు వరల్డ్ వైడ్లోనే తల్లి ఆడి వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని ఎక్కడో పెట్టేస్తున్నారు లేకపోతే హాస్టల్స్లో పెట్టేస్తున్నారు అనే స్టేజ్ నుంచి మళ్ళీ మనకి ఒక అందమైన ఫ్యామిలీ, ఒక తల్లిదండ్రులు ఇద్దరు పనిచేసుకుంటూ ఒక కూతురు ఆ కోరిక కోరింది అని అంటే దాన్ని ఎలా అడాప్ట్ అవుతుంది అసలు దీంట్లో అన్న అందమే. ఈ సినిమా నేను ఫస్ట్ నుంచి కూడా సీన్ గుర్తుందో లేదు నీకు, ఇట్స్ ఎ కమర్షియల్ బెస్ట్ ఫిల్మ్ అంటున్నా. ఏది షూటింగ్ మొదటి నుంచి కూడా అంటే కూడా అట్లాగే ఫీల్ అయ్యాము. తమిళ్లో కూడా యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ అవార్డ్స్, 4 అవార్డ్స్ వచ్చినాయండి ఈ సినిమాకి. సో అంటే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడమే కాకుండా అంటే అప్రిసియేషన్ కూడా వచ్చింది. అంటే ఒక సినిమాకి కారణం కంటెంట్ విషయం. ఈ కథలో ఉన్నటువంటి, నాకైతే ఫస్టే చెప్పేశాను నేను కథ, నేను ఒరిజినల్ చూడలేదు. అంటే నేను రీమేక్ చేసేటప్పుడు ఎప్పుడు ఒరిజినల్ చూడటం అలవాట్లేదు నాకు, ఎందుకంటే అంత గొప్పగా మనం యాక్ట్ చేయలేకపోతే మళ్ళీ మనం తర్వాత మనసు బాధపడుతుంది అనే ఉద్దేశంతో చూడలేదు. ఇప్పటికే చూడలేదు నేను. అనేది అసలు ఆ కథే నాకు ఎంత ఆనందం కలిగించిందంటే రైతు కూతురు క్రికెటర్, ఇవాళ చూడండి మీకు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఎవరు మర్చిపోలేదు, అంత అందంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు కూడాను ఆర్టిస్ట్గా మాట్లాడను, ఒక ఆడియన్గానే మాట్లాడతా. సో ఆడియన్గా తీసుకున్నట్టయితే నాకైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. డెఫినెట్ 100% మీరు అందరూ చూసి కూడా నాతో ఏకీభవిస్తారని నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తాను. అదే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టండి, ఒక కూతురు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయటం కోసం తపన పడి ఎంత కష్టపడి తను సపోర్ట్ చేశాడు ఫాదర్ అనే కంటెంట్ ఎలాగైతే ఉందో, సేమ్ టైము ఫాదర్ డ్రీమ్ని తను లీవ్ చేసి ఫాదర్కి ఇంట్రెస్ట్ అయిన క్రికెట్ని తను డ్రీమ్గా మార్చుకుని ఫాదర్ని సంతోష పెట్టడం కోసం తను ఒక క్రికెటర్ అవ్వాలని పట్టుబట్టి ఇంటర్నేషనల్ క్రికెటర్ రేంజ్కి ఎదుగుతుంది. సో ఫాదర్ ఎలాగైతే నాకు బాగా నచ్చిన అంశం ఏంటి తెలుసా, ఆ పిల్లని చూస్తే మీరు ఈ పర్టికులర్ క్యారెక్టరు చూస్తే, నేను సీన్లో యాక్ట్ చేసిన దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూశాను, మీకు ఎక్కడ ఇప్పుడు స్పోర్ట్స్ దీంట్లో కానీ లేకపోతే ఒక కళాకారుల్లో కానీ మనకున్న అపోహలు అనేక రకాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల యాక్ట్ చేస్తున్నప్పుడు, ఒక ఆడపిల్ల క్రికెటర్ అయినప్పుడు, ఒక ఆడపిల్ల ఇంకేదో అవుతున్నప్పుడు అభిప్రాయం మీకు ఎక్కడ, ఈ పిల్ల మీద ఎక్కడ ఎలాంటి వేరే అభిప్రాయం రాదు. చేయడం వల్ల సినిమా ప్రాజెక్ట్లో ఉన్నాను ఐషు, ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ గారు. మీరు షూటింగ్కి వెళ్ళిపోబోతున్నారు, సరిగ్గా సార్ ఫ్లైట్ బోర్డ్ చేయబోతున్నాను, సార్ డేట్లు చాలా పెద్ద క్లాష్లో ఉంది, నా వల్ల ఒక మిస్టేక్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్ నుంచి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఐ నో హౌ హీ వర్క్స్, వారితో అంతకుముందు 2 సినిమాలు చేస్తున్నాను, ఆయన కంఫర్టబుల్గా యాక్టర్ డేట్స్ లేకపోతే నలిగిపోతారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్, ఈ ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకుంటాను, ఇంకొక యాక్టర్ని చూసుకుందాం అన్నాను. ఆయన ఫ్లైట్ ఎక్కి దిగే లోపల ఏం నలిగిపోయారో తెలియదు, కానీ నాకు మాత్రం డేట్లు అడ్జస్ట్ అయిపోయి వచ్చింది. లేకపోతే అందులో నేను బాగా నమ్ముతాను దాన్ని, ఎందుకంటే ఎవరికెవరు రాసి ఉంటే వాళ్ళకి డైరెక్టర్ గారు ఫ్లైట్ ఎక్కబోతున్నా కూడా చెప్పారు, తల్లి ఇప్పటి వరకు నువ్వు నా సినిమాల్లోనే కాదు ఏ సినిమాల్లో చేసిన క్యారెక్టర్ల కన్నా ఇది చాలా బెటర్ క్యారెక్టర్, ఇది నేను అక్కడ మీరు పర్ఫామ్ చేసినప్పుడు నేను ఉన్నాను, అది వచ్చి ఒక సింగిల్ టేక్ లో చేయాల్సిన ఒక సీన్ స్టడీ క్యామ్ తో, ఇట్స్ అ వెరీ బిగ్ సీన్, చాలా లెంతీ సీన్, ఆవిడ వస్తుంది లోపలికి వెళ్ళాలి, కెమెరా ఫాలో అవ్వాలి, మళ్ళీ వస్తుంది బయటకు వస్తుంది బయటకు వస్తుంది, ఒక 4-5 pages డైలాగ్స్ ఒకే స్టెచ్ లో కొట్టాలన్నమాట. So I was there and how beautifully you performed that scene. And the scene itself, right? Writing and itself had that. Actually, in English, ఒక సినిమాకి క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తే హాఫ్ వర్క్ ఈజ్ డన్ అన్నమాట. యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, గిఫ్టెడ్ ఆర్టిస్ట్ అందరూ, క్యారెక్టర్కి సూటబుల్ ఆర్టిస్టు,
ఈజీగా అసాల్ట్గా చేసుకెళ్ళిపోయే ఆర్టిస్టులు. సో అలాంటి ఆర్టిస్టులు దొరకడం అంటే టైం సేవ్ అవ్వడం ఒకటి, పెర్ఫార్మెన్స్ వైజ్ సీన్స్కి లైఫ్ పెట్టి బ్లడ్ పెట్టి చేశారు. అది నేను చూసినప్పుడు తను చెప్తున్నారు కదా ఇప్పుడు సింగిల్ షాట్ సీన్ను, అది మీరు అంత కష్టపడి అంత డైలాగు దాదాపు 200 feet 2-3 minutes వచ్చే డైలాగ్ అంతా ప్రాక్టీస్ చేసి పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మిగతా ఆర్టిస్టులకి ఆ సీన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ డైలాగ్ ఉంటుంది కాబట్టి డైలాగ్ను బట్టి మీరు పెర్ఫామ్ చేస్తారు, ఎమోషన్స్ వస్తాయి. బట్ అంతసేపు వీళ్ళిద్దరూ రియాక్షన్స్ ఇవ్వాలి. ఎవరు రియాక్షన్ ప్రాపర్గా లేకపోతే ఎంత బాగా యాక్ట్ చేశారు అనేది ఫైనల్గా కెమెరా నా మీదకి వచ్చినప్పుడు కానీ తెలియదు. అనగా నేను ఆ సీన్ ఏంటంటే ఇప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు పెర్ఫార్మెన్స్కి. అవును, అయిపోయిన తర్వాత దానికి అన్నగారు రియాక్షన్ తీస్తున్నాను. రియాక్షన్ ఆయన ఇచ్చిన రియాక్షన్ని ఆ సీన్ అలా ఎలివేట్ చేసింది 100%. అక్కడ ఏమవుతుంది, మిమ్మల్ని బట్టి మమ్మల్ని బట్టి అన్నట్టు అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఆవిడ అంత బాగా చేసింది కాబట్టి మనం ఆటోమేటిక్ గా అలా కొట్టుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే యు ఐ కుడ్ డు ఇట్ బికాజ్ ఆఫ్ యువర్ ఎక్స్‌ప్రెషన్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇస్ ఎలివేటెడ్ అంతే. నిజంగా ఆయన మీద ఆ కెమెరా పెడితే అసలు అలా గ్లిజర్ వితౌట్ గ్లిజర్ ఆ ఎమోషన్ ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ వస్తుందని నేను అనుకోలే. అసలు కళ్ళ నీళ్ళు వచ్చేస్తే బట్ ఐ థింక్ ఇట్ వాస్ నేను నేను కట్ చెప్పడం కూడా మర్చిపోయి క్లాప్స్ కొడుతుంటే యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారండి. అంటే 100% వీటన్నిటికంటే కూడా ఫైనల్ టచ్ ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి లాస్ట్లో రియాక్ట్ అయ్యి మిమ్మల్ని పరిగెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకొని ఏడవాలి. ఈ అమ్మాయి తక్కువ తిందా, ఈ అమ్మాయి వితౌట్ లీజర్ అండి, మళ్ళీ ఈ అమ్మాయి అనగా లేరు ఆయన షాట్ తర్వాత తీసారు అవకాశం ఉంది. మొత్తం మనం చేసిందేమో ఫుల్ స్ట్రెచ్ అంత స్ట్రెచ్ ఎవరు మధ్యలో పక్కకి వెళ్ళి గ్లిజర్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు అన్నగారు ఆ షాట్ చేసి ఆయన అయిపోయింది, అన్నగారిని పంపించేస్తాం. సో ఆయన మార్కులు కొట్టేశారు. ఫస్ట్ మీరు క్లాప్స్ తీసుకున్నారు, ఆయన క్లాప్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి వంతు ఆ షాట్ వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి హక్ చేసుకుని ఏడ్చేస్తుంది, కళ్ళ నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి, కారిపోయి మళ్ళీ ఈ అమ్మాయి క్లాప్స్ మొత్తం. అంటే ఒక్క సీన్లో ముగ్గురు ఆర్టిస్టులు ఉంటే నేను హానెస్ట్గా గుండె మీద చేసుకుని మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఒక మంచి గొప్ప కథ, గొప్ప క్యారెక్టర్స్ అయితేనే అలా జరుగుతుంది. మామూలు ఎక్కడ పడితే అక్కడ అలా జరగదు. టు బి వెరీ ఫ్రాంక్, ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్లో ఈ అమ్మాయి క్రికెట్ జర్నీ ఒక ఎత్తు సార్. నెక్స్ట్ నిజంగా అదే హైలైట్ అసలు. అక్కడ నుంచి శివకార్తికేయన్ ఎంట్రీ అండ్ ది క్లైమాక్స్, ది వే షీ డస్ హర్ క్లైమాక్స్ డైలాగ్స్, దానికి రియాక్షన్స్ అద్భుతం సార్. క్లైమాక్స్ అయితే ఒళ్ళు గగుర్లు పొడిచాయంత మెయిన్గా అండి. ఈ సబ్జెక్టు కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటేనండి, జెండర్ పార్షువాలిటీ ఉంది మన సొసైటీలో. సో అది బీయింగ్ ఏ గర్ల్ ఫాదర్ అంటే నాకు ఒక ఇది ఉందండి, అమ్మాయిల మీద జరుగుతున్న ఇది అట్రాసిటీస్ మనం చూస్తున్నాం. అంటే ఈవెన్ 9 months బేబీస్ను కూడా ఆ దృష్టితో చూస్తున్న నీచులు ఉన్నారు. చిచ్చి దరిద్రం అయిపోయింది అట్లాంటి సొసైటీలో మనం ఉంటున్నాం. సో ఎంత మార్పు రావాలి ఆ విధంగా అయితే మాత్రం సీను ఐ ఫీల్ ప్రౌడ్ ఈ సినిమా చేసినందుకు. ఎందుకనంటే నేను నిజంగా చెప్తున్నా, సమాజంలో జరుగుతున్న ఏం, ప్రపంచం అంతా సమాజంలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. వాటికి అగైనెస్ట్గా ఇవాళ నేను ఒక మాట చెప్పేసాయినా అండి ఫైనల్గా మీ అందరికీ, ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ఏ ఆడపిల్ల అయినా సరే నన్ను గట్టిగా వాటేసుకుని నాన్న అనకపోతే నా పేరు మార్చి పేరు పెట్టుకుంటాను. అదే దట్ ఈస్ బికాస్ సార్, ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంది, అది బ్రిలియంట్ డైలాగ్స్. అది అందరికీ మనసులో ఎవరన్నా లైక్ ఏంట్రా బాబు వచ్చా, ఏంటి ఆడపిల్లలు బతికేంటి, ఏంటి మనం అలా చీప్గా ఎప్పుడన్నా వాళ్ళు చూసుంటే వాళ్ళకు ఒక్క యునో దట్ దే ఫీల్ దట్ గిల్టీ కదా, ఒకలాగా ఫీల్ వచ్చి ఇంక మీద చూడకూడదు అనేది చెప్పుతో కొట్టినట్టు డైలాగ్స్ చెప్పారు సార్ అందరికి. చాలా జెండర్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసామరా సొసైటీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను డిస్కస్ చేస్తూనే చాలా స్టీరియోటైప్స్ బద్దలు కొట్టాం. ఒకటే ఆడపిల్ల 11 మందితో ఆడడం ఏంటి, అది అది ఆడపిల్ల లేకపోతే గెలవలేమని మిగతా వాళ్ళందరూ అమ్మాయి కావాలనుకోవడం ఏంటి, ఆ స్థాయి కూడా ఇంత అబ్సర్డిటీ లేదు ఎక్కడా లేకుండా చాలా క్లీన్ గా. అంటే ఒకటండి, ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయిల్ని తల్లిగా చెల్లిగా కూతురిగా
అన్ని వీటిల్లోనూ వేరియేషన్స్లోనూ చూడగలగాలి. సో అట్లాంటి సొసైటీ రావాలి ఫ్యూచర్లో. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇట్లాంటి అట్రాసిటీస్ జరగకూడదు. గర్ల్ చైల్డ్ అంటే వాళ్ళే దేనిలోనూ తక్కువ కాదండి, ఆలోచనల్లో కానివ్వండి, వాళ్ళు కష్టపడటంలో కానీ దేనికైనా ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, 100% ఎంకరేజ్ చేయాలి. అట్లాంటి మంచి సినిమా ఇది. సో డెఫినెట్గా అందరూ కనెక్ట్ అయ్యేది. ఈ మధ్య అలాంటి సినిమాలు రావడం చాలా బల్లేశమని మొన్న మనం డిస్కస్ చేసాం కూడా. తను మల్లేశంలో యాక్ట్ చేస్తుంది చాలా అద్భుతంగా, అది కూడా అదృష్టమే. నేను మొన్న చెప్పిన పాయింట్ ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. మనిషికి కావాల్సింది తిండి బట్ట. ఆ సినిమాలో బట్ట గురించి డిస్కస్ చేశాను. ఈ సినిమాలో మనం తిండి గురించి, ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న దానిలో జీవితం ఉంది, లైఫ్ ఎమోషన్. నువ్వు అది ముందే చెప్పేశావు ఫస్ట్ ఓపెనింగ్ లో, చాలా అద్భుతంగా చెప్పావు. జీవితంలో తీసుకోవటం బ్లడ్ ఇక్కడ బ్లడ్, అందుకని విషయం ఉంది కాబట్టి వీ హ్యావ్ ఎ రైట్ థింగ్ టు డిస్కస్. పైగా క్రికెట్ లో ఉన్న పాలిటిక్స్ కూడా మాట్లాడుతుంది ఈ సినిమా. అవును, జెండర్ స్టీరియోటైప్స్ ఒకటే కాదు, డిస్క్రిమినేషన్ ఇన్ ది బేసిస్ ఆఫ్ రీజన్, లాంగ్వేజ్, ఎన్ని రకాలుగా డిస్కస్ చేస్తుందో. శివకార్తికేయన్ గారి ప్రొడక్షన్ లో తమిళలో వచ్చిన సినిమా, ఆయనే ప్రొడ్యూస్ చేశారు, ఆయన మంచి క్యారెక్టర్ చేశారు, తెలుగులో కూడా ఆయనే చేస్తున్నారు. సో ఇప్పుడు మనకేంటంటే అండి, యాక్చువల్గా ఆయన అరుణ్ రాజా కామరాజ్యాన్ని ఒరిజినల్ స్టోరీ ఆయన ఇచ్చారు, ఆయనే డైరెక్ట్ చేశారు తమిళ్. తెలుగులో మనకేంటంటేనండి, ఒక మంచి కథ మా ప్రొడ్యూసర్ గారు, నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ సబ్జెక్ట్ని ఇక్కడ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు మన ఆడియన్స్ అని చెప్పి నమ్మి తీసుకొచ్చి చేశాము. సో ఆ క్యారెక్టర్ను చూసిన ఆ సినిమా చూసినప్పుడే ఇంకొకరిని ఇమేజ్ చేసుకోలేము మనం. బట్ ఏంటంటే ఈ అమ్మాయి, ఆ క్యారెక్టర్ అమ్మాయే చేయాలి. ఎందుకంటే మనం క్యారవాన్లో కూర్చుని దిగి గొడుగు పట్టుకొని మళ్ళీ యాక్ట్ చేసి వెళ్ళిపోయే టైప్ కాదు. అంటే తను ఎఫర్ట్ పెట్టి 6 మంత్స్ క్రికెట్ నేర్చుకుని దానికోసం కష్టపడి ఎండలో నిలబడి అట్లా వర్క్ చేసి నేర్చుకుని వచ్చింది. అందుకే దాని బాడీ లాంగ్వేజ్లోనూ ఇటు అన్నిట్లోనూ బిలీవబిలిటీ ఉంది. సో ఇంకొకళ్ళు ఆ క్యారెక్టర్ చెయ్యాలి అని అంటే మళ్ళీ అంత బ్లడ్ పెట్టాలి దానికోసం. అది జరిగేది. ఒక క్వశ్చన్ ఇక్కడ, మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి ఐశ్వర్యని అడుగుదాం అనుకుంటున్నాను. తల్లి, ఒక సినిమాకి ఒక కష్టపడతాం, ఆ సినిమాకి రిజల్ట్ వచ్చేసింది, కానీ ఆ కష్టం మళ్ళీ మొదటి నుంచి కష్టపడడం అనేది సో వెరీ డిఫికల్ట్. అలా కాదు, కష్టపడాలి సార్, కష్టం అంటే ఆల్రెడీ అది చాలా నిజంగా చాలా కష్టం సార్. మళ్ళీ గ్రౌండ్, మళ్ళీ ఎండలు, మళ్ళీ నించోవాలి, అదొక ఒక మెంటల్ మెంటల్ సెట్. నేను మైండ్ సెట్ లో లేను యాక్చువల్ గా. మళ్ళీ చెయ్యాలి ఈ సినిమా అంటే మేము ఆల్మోస్ట్ అంటే ఇది కష్టం అని తెలిసిన తర్వాత మళ్ళీ కష్టంలో దిగడం చాలా పెద్ద కష్టం. కానీ ఆ కష్టంలో అంటే నాకు అంటే మనం మారదాన్ రన్ చేస్తున్నప్పుడు సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన సగం రీచ్ అవడం. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే సార్, తెలుగులో లాంచ్ సినిమా ఈ సినిమాగా ఉండాలని నాకు లైక్ ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ అనమాట. ఇది నా ఫస్ట్ సినిమాగా ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఆ దాంట్లో ఆ కష్టపడంలో ఏం తప్పలేదు కదా. కౌశల్య కృష్ణమూర్తి తెరపైకి రాబోతోంది, రికార్డులు తిరిగి రాయబోతోంది, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది. ఇది సినిమాలో ఒక, ఈ సినిమా బృందంలో ఒక సభ్యురాలుగా నేను మీకు ఇస్తున్న హామీ, తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.